ఒకటి నీ పలక మీద రాయిరా. ముందు నాలుగు రాసి చూపించు. నువ్వు కూడా రాయమ్మా. నాయన జయరామా, ఇందాక నీ చెప్పిన పద్యం కంఠతా రావాలి. నా అన్నగారు వింటా అన్నారు. బాగా చెప్తే 100 రూపాయలు బహుమతిట. ఏది చెప్పునా అన్న? అక్కరకురాని తుట్టము, అక్కరకురాని గుర్రము, తొక్కిన జాంపండు. ఎందుకురా నవ్యావు, ఎందుకురా నవ్యావు? ఓరిగాడిదా, ఓనమాలు రావు, అప్పుడే తప్పులేని దాకా వచ్చావా? అవు పేద చెప్పు. ఎలా అర్థిందిరా? అడవిలో ఉండగా ఎవరన్నా నేర్పారా? నువ్వు ఇందాక 2 సార్లు సతికా కదండి, అసలు ఒక్కసారే చాలు. ఓహో, ఏక సంతాగ్రాహి గాడివా? ఇప్పుడు నేను చెప్పేది చెప్పు. తప్పు వచ్చిందో నెత్తురు కళ్ళ చూస్తా. చెప్పండి. నరసింహ కృష్ణరాయని కరమరుదకు కీర్తి చెప్పేటా. ఎలాగా? కరిఫిత్ కిరిఫిత్ కరి కరిఫిత్ కిరి కిరిఫిత్ కరిఫిత్ కిరిఫిత్ తురంగ కమనీయం భై. నరసింహకృష్ణరాయని కరుమరుదకు కీర్తి చెప్పే డడడడా. ఎలాగా? కరిఫిత్ కిరిఫిత్ కరి కరిఫిత్ గిరి గిరిఫిత్ కరిఫిత్ గిరిఫిత్ తురంగ కమనీయం భై. సాబాష్ సాబాష్. అదేరా డబ్బురా నీకే. ఎందుకు డబ్బురా? 100 రూపాయలు చేస్తే ముద్దాడతాడు, జాంకాయ చింతకాయ ఆడతాడు. ఇదేంటిది? అద్భుతం. సరే, నీ రుచి ఇప్పుడే వద్దులే మాస్టరు. వీడు గిరియస్ అండి. వీడి క్షమించాలి. వాణ్ణి ఈ బోర్డు మీద అక్షరాలు రాయరా అంటే అది మానేసి ఈ గారడీలు చేస్తున్నాడు. ఇక్కడ కొండ ముచ్చులే. ఆ కోయపురాడు వాయిదా ఇద్దరితో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరే, టీవీ కట్టేరా. ఇంకో బాబు అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. చూసావా చూసావా ఎంత పంటవో, దాని పలక లేకుండా వస్తున్నాడు. ఒరే, అది కూడా తిప్పిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు, నాకే సతుకులొద్దు. ఎందుకని? నేను సతుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివెందుకు? అదంతే ఇది అంతే. ఓ బడి వెళ్తాను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కలుస్తుంది, మేక గద్దెనే కలుస్తుంది. మీ అడవిలో మనిషే మనిషిని కలుస్తాడు. నేనంత నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదేలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. గుడ్ గుడ్ కాదు, మా అయ్య నీ కాడే ఉందమన్నాడు కానీ చదివించమలేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు, అదంతే. కదలికమ్మా. కదిలితే జడ చెదిరిపోతుంది. చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే.
అక్క నాకంటే నువ్వే బాగుంటావు, ఎందుకని? ఏం కాదు. కాదు గేద చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అడిగా చెప్పు. కదిరిపోయావు, జడ చెదిరిపోయింది. పోతా నన్ను కొడతావటే, నీకంత పోరే. నిన్ను నిన్ను ముదలస్తుపుదాన శనిగ్రహమా, పాపిస్తుదానా పాపిస్తుదానా? ఇదే నా పాపటి తీయటం. పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకరవుతుందని మీ అమ్మ చెప్పలేదు? తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపట అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో తవ తల్లి, నీకు పనులు నేను నేర్పలేదని లోకం దుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు? ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడు తీయటం రాక్షసి. అయ్యో కర్మ కర్మ, సరిగ్గా నువ్వు మళ్ళీ నువ్వు లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదు, సర్వ విధముల భగవానుడు చుట్టూ పీకేట్లా ఏడుస్తున్నా. నువ్వే బాగున్నావు నాకన్నా, ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్ కిడ్నాపింగా? తమ్ముడు ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్ 10 లక్షల? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, ఎడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షల? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్ లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవ గేడవకు, వాళ్ళకి పోనివ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేస్తాలా? చోటు మీ పెద్దబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటన్నా ఇచ్చేసారా? మనం పాన వేయడము ఇవ్వకపోడువునా? ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు, నేను చేస్తాను నాకు. షట్ అప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. నా సిలోనేటుందో చూసుకునేట్రా డబ్బా. ఏంటి అబ్బాయి గారు, ఏసాలు ఎత్తున్నారు? అబ్బే డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. టీ నువ్వేది టీ? రాంబంటు అలా గలగ్గ సొమ్ములు తెస్తుంది కదా ఇదే. ఇదిగో సౌకర్లు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు. ఇలా బాబుకే మస్కా కొట్టినారు మీకు గొట్రా. మీకు 8 ఓటాలు, బిడ్డలకు 2 కదా, ఇంతకు ముందు 2 ఇచ్చా? 3. ఆరు. ఇంకొకటి బాకీ, 6 1. ఎనిమిది. కాసులు పెట్టి పట్టండి జల్ది, ఈ లోపల ఈ గాడిదలు సవరదీస్తా. మా కుర్రోళ్ళు మంచి సెడ్డోళ్ళు, రౌడీలు, వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవులకు కూడా బయలు చెప్పండి. వాళ్ళకే చోర పెద్దలు, పోయేది మీరే. నేను చెప్పలే అసాధ్యులు.
ప్రాణాలతో వచ్చావు నాయనా, సొంకులు కొట్టలేదు కదా? ఆళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9, 10. అయ్యో అయ్యో, దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా, దొంగలు ఆళ్ళు కాదు వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట, 20% 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే. నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడ ఇచ్చేసా, 7, 2, 7 ఇచ్చా. ఆ 8 కూడా న్యాయంగా 7 తీసుకొడతాను గాడిద. నువ్వెంత, నీ బతుకంత, నువ్వు వాళ్ళ మీద చేయేస్తావా? పో, సెక్షన్ బయటికి పో. కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటకు వెళ్తే మనం అడుగు తినాలి. మంగళవారం పూట బయటకు పంపిన మహాలక్ష్మి తిరిగి నా చెట్టుకు తీసుకొచ్చాడు. మొక్కండి, మీకు బుద్ధి ఉంటే వాడి కాడక మొక్కండి. అసలు ఆడను కాదు, నిన్ననాల తప్పంతా నీదే. దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకి ఏదైనా పని చెప్పావా? తినటం, తొంగోడు, ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కదా. నన్ను ఏం చెప్పంటావురా? 10 గుంజిల్ది. అదేమిటయ్య? సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెవుడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటారు. పెద్ద కుటుంబం, డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్త గారు, లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. ఊరకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ రాసిచ్చాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకుని ఆ పక్కన నిలబడు. మీరన్నయ్య అర్రే జర్రి కార్ జర్రి ఇస్తాం. ఎక్కడ? ఆ డీప్ మీద, భోజనం మీదకు పాకుతుంది, కాలర్ మీద ఎక్కుతుంది. చూస్తావరా, తీసేయి. అమ్మో ఇస్తాం, కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలండి, చెవుడని మీరే చెప్పారుగా. ఏదో పుల్లబెట్టి తీసారా? కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది, మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే చెవిటి ఖర్చు, సస్తే సావు ఖర్చు, పద్యం నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1, 2, 3, 4. యారా దొంగ సన్నాసి, నీకు చెవుడా? ఓరిరా పాపం, ఓరి నీ వాసన బంగారం గారు, నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకాడి బుర్ర కంపండి. ఆయుష్మాన్ భవ, శతమానము భవతి శతాయు పురుష. మీరు దీనిలోకి వచ్చారు ఏంటండి? అయ్యా, పిల్ల పెళ్లికి ఎదిగిందండి, ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 5 వేలు సరిపోతుంది. రే రమ్మంటు. ఇప్పుడు వద్దండి, సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. చాలా వీళ్ళు కూడా ఓసనేనా? ఆడు కళ్ళు ఈరు పాలండి, కళ్ళు నీసుకంపు, పాలు కమ్మట అవుతున. గాడిదారి నా బంగారం, గాడిదారి గుర్రం అంటే గాడిదారి.